కూరగాయలు కొనుక్కోటకు వచ్చినప్పుడు జరిగిందని మాకు ఫోన్ వచ్చింది మేడం. అంత్యక్రియలకు లేకుండా బూడిద ఉంటుంది. పొద్దున్న ఎమ్మెల్యేలందరూ కూడగట్టి తీసుకురండి, నన్ను లీడర్ గా ఎన్నుకోవాలి. నాకు ఎలా చెప్తా, ఓ ముక్కన్న గుష్టి వాళ్ళక్క నేను ఎంబడి పడి ఉన్నాను కదా, ఓ బంజీ ఈ టర్మ్ నన్ను సీఎం చేయి, నీకు మంచి ట్రైనింగ్ ఇస్తా. అవునన్న, సీఎం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఏందయ్యా పాగల్ నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఏందయ్యా ఎక్స్పీరియన్స్ వచ్చాడు. మనం సీఎం అయినామంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదరా. ఈ ముక్క నరసింహరావు సీఎం అయిందంటే ఈ సీఎం పదవి ఉన్నంత కాలం ఈడే సీఎం రా. అదిగోరా మన అభిమానులు వస్తుండ్రు, మన మిత్రులు వస్తుండ్రా మన కోసం.
నన్ను చంపొద్దు, వద్దు, వదిలేయండి. ఈసారి ఇలా ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని బూడిద పెట్టావో వాళ్ళ ఆత్మ ఆవేదనేరా ఈ రోజు నీ ఏడుపు. ఎందరో అమాయకుల బలి పోసే నీ చావుకై నీ చుట్టూ భగభగమండుతున్న ఈ మంటలరా, నా తమ్ముడి జీవితాన్ని నడివీధిలో బూడిద చేసిన నీ గుండాగిరికి నిప్పుల గురి సిద్ధం చేశాను. మీరు ఇక్కడే ఉండండి. విజయ్, ఒక నేరస్తుని శిక్షించడం కోసం ఇంతమంది నేరస్తులు కావాలా? ఇంతమందిని నేరస్తుని చెయ్యాలా నువ్వు? ఇప్పుడు మేము చేసేది నేరమే అయితే ఆ రోజు దాక్షని వృద్ధడం కూడా నేరమే మేడం. అది న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఇది మా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఎవరికి నచ్చిన తీర్పు వాళ్ళిచ్చుకుందాం. మనందరం గూండాలు అవుదాం, మృగాలు అవుదాం. అలా అవడానికి ముందు రాజ్యాంగానికి ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్నాను. రాజ్యాంగంలో ఏ నేరానికి ఏ శిక్ష బాగానే రాసింది మేడం, కానీ శిక్ష వేసే దమ్ము ఎవరికి లేదు. నాకుంది. ఒక గూండా వల్ల ఇంతమంది గూండాలైతే గూండాయే గెలిచినట్టవుతుంది. ఇలాంటి వాళ్లను చంపిన వాళ్ళు గూండాలు కాదు, దేశభక్తులు కాదు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వీరికి చట్టరీత్యా శిక్ష పడేలా నేను చూస్తాను. వీరికి పడ్డ శిక్ష దేశద్రోహులకి తలవి పడేలా నేను చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచి వీరిని ప్రభుత్వానికి విడిచిపెట్టండి. ఈ దుర్మార్గానికి గూండాయుధానికి ఆఖరి పేజీ రాసే అవకాశం మాకివ్వండి. మరో తరానికి ఆదర్శంగా మీరు మిగిలండి. మీరే చంపేస్తున్నారని మా పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెప్పిస్తారా కోర్టులో? ఇది గుండాయుధంగా రేపటి నుంచి ఎమ్మెల్యే అయినా సీఎం అయినా దేశాధినేత అయినా గుండాలైతారా? మా గుండాగిరికి దండం పెట్టడం తప్ప ఎవరు ఏం చేయలేరా? ముక్కా నరసింహరావును నేను సీఎం అయితున్నా. రేపటి నుంచి కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, తీర్పు లేవు, అంతా గుండెలా తీస్తారు. వీడి తమ్ముండి నేనే తగలబెట్టించిన రాజధానిలో గుండాలకు గుడి కట్టే రాజకీయమా?